నేను అడిగేది ఒకటే, ప్రభు ఆ డబ్బుతో ఇప్పుడు ప్రభుత్వం మొత్తం పెట్టుబడి పెట్టినా 7,000 కోట్లు 8,000 కోట్లు. సహజంగా ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటి? విద్య, వైద్యం, ఈ రెండు ప్రభుత్వాల యొక్క బాధ్యత. అంటే రాష్ట్రం దగ్గర డబ్బులు లేవా? ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు పెట్టే తాత ప్రభుత్వానికి లేదా? 1,000 కోట్ల ఆదాయం, 1,00,000 కోట్ల ఆదాయం ఉంది ఆంధ్రప్రదేశ్కి, 1,000 కోట్ల అప్పులు తెస్తున్నారు. అంటే మీరు ఒక మెడికల్ కాలేజీలు పెడతానికి 7,000 కోట్లు 8,000 కోట్లు అయితే పెట్టే సమర్థత లేనప్పుడు ఎందుకు పెట్టినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేదు, ఆర్భాటంగా ఎందుకు ప్రకటనలు ఇవ్వాలి? 17 కాలేజీలు నేను పెడతానని చెప్పి 17 కాలేజీలు మీరు పెడితే ఇవాళ 5 కాలేజీల్లోనే 375 సీట్లు పోతే, 12 కాలేజీలు వస్తే సంవత్సరానికి ఎన్ని సీట్లు అమ్ముతారు? మీరు 1,000 సీట్లు అమ్ముతారు. అదే మేము చెప్తా ఉంది, ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్మటం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ప్రభుత్వాల యొక్క బాధ్యత అది. ఎక్కడైనా సరే ఎవడైనా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాడంటే ఉచితంగా వైద్యం దొరుకుద్దని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వెళ్తే అక్కడ పేదవాడికి విద్య దొరుకుద్దని, అటువంటి విద్య అందే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు చేస్తూ ఉంది. నిత్యం ఆయన ఒకటే చెప్తాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. నోరు ధరిస్తే అయ్యే కదా వచ్చేది. మరి ఆ వర్గాలకు చెందాల్సిన సీట్లని బహిరంగ మార్కెట్లో అమ్ముతా ఉంటే ఇది ఇంతకంటే దారుణం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి ఆయన చెప్పేది, మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటాడు. ఆయన ఏదో పేదల వైపు ఉన్నట్టు, మేమేదో పెత్తందారుల వైపు ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ ఈ యొక్క నిర్ణయాల ద్వారా పెత్తందారుల వైపు ఉంది జగన్మోహన్ రెడ్డి. మీ నిర్ణయాలు, మీరు తీసుకుంటా ఉన్న నిర్ణయాలన్నీ పెత్తందారుల వైపే మీరున్నారనేది నిర్ధారిస్తుంది. నిజంగా మీరు పేదల వైపు ఉంటే ఇప్పుడికిప్పుడు బేషరతగా ఈ జీవోలు విత్డ్రా చేయండి. మీరు ఈ జీవోల వల్ల ఎవడు చదువుతాడు? డబ్బులు ఉన్నాడు చదువుతాడు, క్రీమీ లేయర్లో ఉన్నాడు చదువుతాడు. పేదవాడు చదవగలడా? పేదవాడు కష్టపడి 200,000 మంది ఎంసెట్ రాస్తారు మెడికల్ చదవటానికి, మెడికల్ విద్య చదవటానికి. మరి అన్ని 100,000 మందిలో 200,000 మందికి అవకాశం వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని వేలం వేసి బహిరంగ మార్కెట్లో అంగట్లో పెట్టి అమ్మే కర్మ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందంటే మనం సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర ప్రజలుగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మేధావులు అనేవాళ్ళు ఎక్కడ దాక్కున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో అయిన దానికి కాని దానికి మాట్లాడిన మేధావి వర్గం ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు పదవులు వస్తే చాలు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని విమర్శలు చేశారు, మీకు పదవులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి